అవార్డు తీసుకోవడం కోసం బెయిల్ మంజూరు చేసింది. ఈ అవార్డుని హోల్డ్ లో పెట్టడం గాని దాన్ని క్యాన్సిల్ చేయడం గాని ఏ చేసినా కూడా అది నిజంగా కూడా కరెక్ట్ కాదు. ఆ ఎలిగేషన్స్ గనుక ప్రూవ్ అయ్యి అది నిజమని తెలిస్తే తర్వాత అయినా కూడా ఆ క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ అదేది జరగకుండానే అదేది జరగకుండానే క్యాన్సిల్ చేయడం అనేది నిజంగా కూడా బాధాకరమైన విషయం. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను జానీ మాస్టర్ క్యారెక్టర్ గురించి. అతను కూడా దగ్గర దగ్గర 20-25 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాడు, మన అసోసియేషన్లోనే ఉన్నాడు. ఇంతవరకు అతని మీద ఈ అమ్మాయిల విషయంలో కానీ లేకపోతే మిగతా ఎక్కడైనా మిస్బిహేవ్ చేసిన ఇష్యూస్ కానీ లేనే లేవు. అనవసరంగా దీన్ని ఓకే ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ చేసింది, దాని మీద ఆల్రెడీ ఛాంబర్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు, పోస్ట్ టీం వర్క్ చేస్తూ ఉంది, ఇటు చట్టం పనిచేస్తూ ఉంది. అయితే మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నిజం లేదు, దాని వాస్తవాలు మా అసోసియేషన్ వాళ్ళందరికీ తెలుసు. మీరు చట్టం కానీ మిగతా అందరు ఎవరైనా కూడా వెరిఫై చేయండి అతని క్యారెక్టర్ ఏంటి, అతని ఏంటి అనేది. అయితే మీడియా వాళ్ళకు కూడా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఈ థంబ్నెయిల్స్ని ఏవైతే మనము చదువుతున్నామో ఏదైతే ఉంటున్నామో అది కొంచెం దయచేసి మీకు నమస్కారం చేసి చెప్తున్నాను, ఆ థంబ్నెయిల్స్లో ఏదైతే ఫ్యాక్ట్ కంటెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని పెడితే మంచిది. అంతే, థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా మా సీనియర్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. సత్య మాస్టర్ రండి, మాస్టర్ రండి. అందరికీ నమస్కారం అండి. గత కొద్ది రోజులుగా ఈ జానీ మాస్టర్ మా జానీ మాస్టర్ విషయం అందరికీ తెలిసిందే. ఇది అందరికైతే మా అందరికైతే కనుక షాకింగ్ న్యూస్. అప్పటి నుంచి కూడా మీడియా ముఖంగా అందరం ముందుకు రాకపోవడం కారణం ఏంటంటే ఎవరు ఏ తప్పు మాట్లాడినా ఎలాంటిది మాట్లాడినా కూడా అది ఎఫెక్ట్ అవ్వకూడదు ఇద్దరికి కూడా, ఇద్దరు కూడా మా మెంబర్సే కాబట్టి. గత 25 సంవత్సరాలుగా జీరో నుంచి ఈ స్థాయికి ఎదిగినటువంటి మా జానీ, అలాగే అవతల అయిపోయినటువంటి అమ్మాయి కూడా మా మెంబర్ కాబట్టి. అమ్మాయి టీఆర్ మెంబర్గా పనిచేసిందండి. ఈ మధ్యనే మాస్టర్గా కార్డు అప్లై చేయటము, దానికి సపోర్ట్గా జానీ మాస్టర్ కానీ సుమలత గారు కానీ మరి కొంతమంది సపోర్ట్గా చెప్పటం వలన మా యూనియన్ నుంచి కార్డు ఇవ్వటం జరిగింది. ఆ కార్డు ఇవ్వటంలో ఒక 4 రోజులు కాదు, వారం రోజులు కాదు, 4 రోజులు లేట్ అవ్వచ్చు. ఎందుగురించి అంటే దానికి కమిటీ మీటింగ్స్ ఉంటాయి, మాస్టర్స్ మీటింగ్స్ ఉంటాయి, దాంట్లో ఎవరిని మనం చేర్చుకుంటున్నామో ఎలా చేర్చుకుంటున్నామో మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పాటించి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ కార్డు విషయంలో 4-5 రోజులు, వారం రోజులు, 10 రోజులు లేట్ అయిన మాట వాస్తవము, అది మా బైలా ప్రకారంగానే ఇచ్చాం. అలాగే ఏదైనా ప్రాబ్లం ఉంటే మాది 600 మంది ఉన్నటువంటి యూనియన్, మాది 600 కుటుంబాలు, ఎటువంటి సమస్య వచ్చినా కూడా ముందు మన యూనియన్లో కంప్లైంట్ చేయటం అనేది ఆనవాయితీ. ఇక్కడ ఉన్నటువంటి 24 క్రాఫ్ట్లో కూడా ఏ యూనియన్లో ఏది జరిగినా కూడా అది హీరో హీరోయిన్స్ మా అవ్వచ్చు, డైరెక్టర్స్ యూనియన్ అవ్వచ్చు, కెమెరామెన్స్ యూనియన్ అవ్వచ్చు, మా యూనియన్ అవ్వచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదైనా సమస్య ఉంటే యూనియన్లో ఇచ్చిన తర్వాత అక్కడ కూడా ఆ సమస్య తీర్చలేనప్పుడు, వాళ్ళు వినలేనప్పుడు, న్యాయం జరగనప్పుడు మాకంటూ ఒక ఫెడరేషన్ ఉంది. మాలో కూడా చాలామంది ఇబ్బందులు పడినప్పుడు ఫెడరేషన్లోనే మేము సమస్యను తీసుకెళ్తాము, ఆ కమిటీ కూడా డెఫినెట్గా న్యాయం చేస్తుంది. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్కి వ్యతిరేకంగా వేరే విధంగా ఛాంబర్కి వెళ్ళింది. ఆ ఛాంబర్కి వెళ్ళటం ఛాంబర్ ద్వారా బయట ప్రపంచానికి, ఇటు మీడియా కావచ్చు, బయట ప్రపంచానికి తెలిసింది. అయితే దీంట్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీని గురించి ఎక్కువగా మేము మాట్లాడలేము. కాకపోతే ఏంటంటే రేపు అన్న రోజున జానీ మాస్టర్ అనే అతను ఒక మంచి వ్యక్తి, తప్పు చేయలేదు అని నిరూపణ అవ్వాలని కోరుకుంటున్న అవుతుంది కూడా. అయితే ఈలోపు అవ్వాల్సిన డ్యామేజ్ అయితే అయిపోతుంది కదా, అది ఎవరు తీర్చలేనిది మా అందరం కూడా. అందువలన మా సీతారెడ్డి మాస్టర్ మేము అందరం కూడా కోరుకునేది ఏంటంటే ఆ థంబ్నెయిల్స్ పెట్టేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ ఇద్దరికి తన వైపు అవ్వచ్చు ఇటువైపు అవ్వచ్చు కొంచెం మీరు కూడా
మా కుటుంబ సభ్యులు కాబట్టి కొంచెం ఆచితూచి ప్రచారం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందు గురించి అంటే వీళ్ళకి ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఒక మమ్మీ డాడీ ఒక ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి మా సమస్యల్ని మేము డెఫినెట్గా తీర్చుకుంటాము, మాట్లాడుకుంటాము. దయచేసి ప్రచారం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఇది మా యూనియన్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ కాదు, కానీ మేమందరం అంటే మాతో ఏదైతే జానీ మాస్టర్ జర్నీ చేశారో 20 నుంచి 25 సంవత్సరాలు అతని గురించి పూర్తిగా మాకు తెలుసు. అందు గురించి మేము ముందుగా ముందుకొచ్చి ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పదలుచుకున్నాము. డెఫినెట్గా తను చాలా మంచి పర్సను, చాలా చాలా మందికి మా యూనియన్కి సంబంధించిన సభ్యులు కానీ మాస్టర్స్ కానీ బయట వ్యక్తులకు కానీ ఏదైనా వాళ్ళకి హెల్ప్ కావాలంటే తక్షణం స్పందించి అది తీర్చేటువంటి వ్యక్తుల్లో జానీ మాస్టర్ కూడా మొదటిగా ఉంటాడు. అందువల్లనే తను మన ఈ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంగా కూడా అక్కడ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వెళ్ళటం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఇది జరిగింది. తప్పకుండా అటువైపు ఎటువైపు న్యాయం ఉన్నా కూడా తొందరలో తేలుతుంది. అప్పటి వరకు మనం వేచి చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. జానీ మాస్టర్ గారి గురించి స్ట్రైట్ ఒక మాట చెప్తాను. మా ఇండస్ట్రీలో కొంతమంది మాస్టర్లు అయినప్పుడు, డెవలప్ అయినప్పుడు ఒక జానీ మాస్టర్ అనే వ్యక్తి చాలా కష్టపడే వ్యక్తి, ఎదిగిన వ్యక్తి. ఆ వ్యక్తికి జరగడం అనేది చాలా బాధకర విషయం. ఎందుకంటే జానీ మాస్టర్ అనే వ్యక్తి ప్రతి డాన్సర్ బాగుండాలా, ప్రతి అమ్మాయి బాగుండాలా, ప్రతి అబ్బాయి బాగుండాలా కోరుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి జరగడం అనేది నేను చాలా మేమందరం ఫీల్ అవుతున్నాం. దయచేసి ఒకటే నేను చెప్పేది మన మీడియా పెద్దలకి అందరికీ, దయచేసి అమ్మాయి ఎవరో నిజంగా అమ్మాయి నాకు తెలీదు, నాకు పెద్ద అమ్మాయి గురించి నాకు తెలీదు, కానీ అమ్మాయి చేసిన పనికి ఈరోజు మా యూనియనే డ్యామేజ్ అయింది. మా యూనియన్ నంబర్ అమ్మాయి కూడా, కానీ అమ్మాయిని కాపాడుకునే బాధ్యత కూడా మాకుంది. కానీ ఒక జానీ మాస్టర్ని ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు. వాళ్ళ అమ్మగారికి హాస్టల్కి వచ్చి ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డులో ఉంది ఆ తల్లి, వాళ్ళ ఇద్దరు పిల్లకాయలు ఉన్నారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరిస్తారు? అమ్మాయి ఇస్తుందా? ఎవరిస్తారు? దయచేసి నేను ఒకటే చెప్తాను, మా యూనియన్ని కాపాడుకునే బాధ్యత మా మాస్టర్లు అందరికీ ఉంది. కాబట్టి మేమందరం ముందుకు వచ్చాం. కాబట్టి ఒకటే చెప్తున్నాను, జానీ మాస్టర్ చాలా క్లారిటీ పర్సన్, చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే నేను నా శిష్యుడు, నా బిడ్డ ఆ వ్యక్తి. నేను దగ్గరలో చూశాను, నెల్లూరు అబ్బాయిది. ఏదైనా సరే వాడు 100 రూపాయలు అంటే 100 రూపాయలు ఇచ్చేసి ఏదో వ్యక్తికి ఇచ్చేసి హెల్ప్ చేసే వ్యక్తి అతను, ఆ అబ్బాయి. కాబట్టి అలాంటి వ్యక్తికి వాళ్ళ భార్య గారిని ఇబ్బంది పెడుతున్నాం, అందరూ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నాం, మా యూనియన్ ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఇక్కడి నుంచి జానీ మాస్టర్ ఆయన బాగుండాలి, ఆయన కుటుంబం బాగుండాలని ప్రేమతో తెలిసే మొహబత్ కోరుతున్నాను. జై హింద్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ తెలిసిందే ఎందుకోసం అంటే, మనం ఒక 20-25 డేస్ నుంచి జానీ మాస్టర్ గురించి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు మనందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే, మరి అతను మాతోనే, మనకు నేను ఒక 30 ఇయర్స్ నుంచి మా యూనియన్లో ఉన్నాను, అతను మాతోనే ఒక 20-25 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. అతని వ్యక్తిత్వం ఏంటి, అతని మనస్తత్వం ఏంటని మాకు బాగా తెలుసు. ఎందుకోసం అంటే ఏ తప్పు చేసి ఉండడు, బట్ అయినా సరే ఏదున్నా సరే ఏదైనా జరిగినప్పుడు చట్టం పరిధిలో ఉన్నప్పుడు దాని గురించి మనం మాట్లాడు కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే, ఆ వ్యక్తికి అంటే ఇంత పెద్ద డ్యామేజ్ జరగడం అనేది అది మా అందరికి కూడా బాధాకరమైన విషయం. అలానే చాలా వరకు కూడా అది మా యూనియన్ మీద కూడా బాగా ఎఫెక్ట్ చూపించింది. బట్ ఒక అంటే ఒక 0 నుంచి ఒక హీరో వరకు, అంటే ఆ రేంజ్ వరకు కష్టపడి వచ్చిన వ్యక్తి ఇలాంటి దాంట్లో ఇరుక్కోవడం కూడా చాలా మా అందరికి బాధాకర విషయం. అది ఏదున్నా సరే కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి మేము కూడా ఆచితూచి మాట్లాడాలి. ఎందుకోసం అంటే చాలాసార్లు కూడా మేము చాలా మంది మిత్రులు మీడియాకు మాట్లాడాలనుకున్నాం, కాకపోతే ఏంటంటే అది కోర్టు పరిధిలో ఉన్న కాబట్టి మాట్లాడద్దు అమ్మాయి విషయం కాబట్టి. బట్ నేనైతే నా పర్సనల్గా తనతో నాకున్న ట్రావెలింగ్ తెలిసి ఏంటంటే, ఏ తప్పు చేసి ఉండడు. ఎందుకోసం అంటే తన వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిని. ఎందుకోసం అంటే ఆ రేంజ్లో మరి అన్నీ భాషలలో అన్నీ సాంగ్స్, మరి అంత పెద్ద కొరియోగ్రాఫర్ అండి, ఒక ఇలాంటి తప్పు చేసి ఉంటానైతే మేమైతే నమ్మం ఖచ్చితంగా. మరి ఏదున్నా సరే కోర్టు పరిధిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా
తను ఏ తప్పు చేయలేదని బయటకు వస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా తను బయటకు వస్తారని ఎందుకు వస్తారంటే తన ఈరోజు ఈ సంఘటన వల్ల తన కుటుంబం ఎంత సఫర్ అవుతుందో మేము చూస్తున్నాం. మరి తన అమ్మగారు కావచ్చు ఈరోజు హాస్పిటల్లో ఉండడం, తన పిల్లలు కావచ్చు, తన వైఫ్ కావచ్చు సఫర్ అవడం. దాని త్రూ అలాగనే ఒక డాన్స్కు సంబంధించిన డాన్స్ మాస్టర్ అంటేనే ఒక ఒక వార్డు మీద ఒక బ్యాడ్ ముద్ర రావడం కూడా మంచిది కాదు. ఇలాంటి సంఘటనలు నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో కూడా మంచిది కాదు. కాబట్టి తను నిర్దోషిగా ఖచ్చితంగా బయటకు వస్తారని కోరుకుంటూ మీడియా మిత్రుల్లో కూడా ఇప్పుడు శ్రీధర్రెడ్డి మాస్టర్ చెప్పినట్టు దయచేసి మీరు కూడా ఎందుకొస్తారు, మీరు కూడా మా కుటుంబంలో ఒక సభ్యులు కాబట్టి మీ వంతు కూడా మీరు కూడా కొంచెం తమ్ముని నిలిచి విషయం కూడా ఉండి బాగుండాలి. ఎందుకంటే కొన్ని కొన్ని తమ్ముని చూస్తుంటే అది లోపల ఏముందని మనం ఆతృతగా ఓపెన్ చేసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దానివల్ల కూడా తనకు డ్యామేజ్ అయి ఉంటుంది. కాబట్టి ఏదైతే నిజ నిజాలు ఉన్నాయో దయచేసి మీరు కూడా దాన్నే బయటికి పెట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ రాజ్ మాస్టర్. మా అసోసియేషన్లో 600 మంది వరకు మెంబర్స్ ఉన్నాం. అందులో మాస్టర్స్ అందరు కలిపేసేసి 150 వరకు ఉన్నాం ఆల్మోస్ట్. సో ఇంతమందిలో కూడా ముక్కుమ్మడిగా ఒకటే కోరుకునేది, జానీ మాస్టర్కు అన్యాయం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే మనం అనుకుంటాం ఎవడైనా సరే పంచేంద్రియాలను గ్రిప్లో పెట్టుకున్నవాడే ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. అదే ఈరోజు నేషనల్ అవార్డ్ స్థాయికి ఎదిగిన వ్యక్తికి ఆ మచ్చ రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. డెఫినెట్లీ తను పంచేంద్రియాలను గ్రిప్లో పెట్టుకున్నాడు కాబట్టి అమ్మాయిలు అని ఆ కోణం లేదు కాబట్టి ఈరోజు నిజం చెప్పాలంటే ప్రపంచ స్థాయిలో కూడా అతని పేరు మారుమ్రోగుతుంది. అంత ఈజీ కాదు కదా. ఇది అతన్ని కావాలని ఇరికేయడానికి చేసిన ప్రయత్నమే అని మేము భావిస్తున్నాం. అది అదే కావాలి, అది అలాగై మంచి పేరుతో మళ్ళీ ఆయన మంచి ఏదైతే అతను చాలా మంచి మనసు, అతనిది చాలా మంచి మనసు. అతను సంపాదించిన ఎన్ని నెలకు ఎంత సంపాదించినా దాంట్లోంచి 99% మొత్తం మన బయట వాళ్ళకే అతను చేస్తుంటాడు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు అతని చేతిలో వాళ్ళ వైఫ్ పడుతున్న కష్టాలు మామూలుగా లేవనుకుంటాను. ఎందుకంటే తన చేతిలో 5 రూపాయలు ఉండవు. తను కోట్లు సంపాదించవచ్చు బహుశా, కానీ ఇప్పుడు తన చేతిలో 1 కోటి పైసా కూడా ఉండకపోవచ్చు. అంత ఉంటుంది అతను ఎంత వచ్చితే అంత పదిలుగా. ఎవరైనా కనిపించిన మా దగ్గర బహుశా 200 మందికి వరకు అమ్మాయిలు ఉంటారు. వాళ్ళని ఎలా ఇంకనే ప్రెసిడెంట్ కాలేదు కదా, కొంచెం అది ఇది ఉండాలంటే ఇంకనే ప్రెసిడెంట్ కాలేదు అతను. సో ఇంకో విషయం చెప్పాలి, నేను యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా బొంబాయిలో ఎన్డీ స్టూడియోలో సాంగ్ చేస్తున్నాను. చేస్తున్నప్పుడు నాది వచ్చేసి పక్కన ఫ్లోర్లో షూట్ జరుగుతుంది. పక్కన ఫ్లోర్లో వరుణ్ దేవన్ గారిది షూట్ జరుగుతుంది. సరే అని చెప్పి మేము వరుణ్ దేవన్ కలుద్దాం ఆయన మన సూపర్ స్టార్ అని కలుద్దామని వెళ్తే అసలు మన టాలీవుడ్ నుంచి వచ్చాడు మాస్టర్ అని చెప్పేసి తను లేచి వచ్చి రిసీవ్ చేసుకొని జానీ మాస్టర్ వి లవ్ జానీ మాస్టర్ అని అంటున్నాడు. అంత పెద్ద స్టార్సే అంటే ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఇంత చిన్న చిన్న సిల్లి దాంట్లో ఇరుక్కుంటాడనేసి ఎవ్వరం అనుకోము. ఇదంతా భ్రాంతి, ఇదంతా అబద్ధం. కానీ అతని లైఫ్ ఇంత నేషనల్ అవార్డు స్థాయికి ఎదిగిన వ్యక్తిని కూడా డౌన్ ఫాల్ చేయడానికే జరిగిన కుట్రగా మేము భావిస్తున్నాం. ఆయన మంచిగా రావాలి, అలాగే ఆ అమ్మాయికి మంచి ఆ అమ్మాయి అయితే ఉందో ఆ అమ్మాయి కూడా మా మెంబరే కాబట్టి ఆ అమ్మాయి కూడా న్యాయం జరగాలి. ఆ అమ్మాయి కూడా మళ్ళీ కోనుకొని నిజమేందో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా సోదరులకు అందరికీ నమస్కారం అండి. ఈ డాన్స్ యూనియన్ తెలుగు ఫిలిం టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ అసోసియేషన్లో మా జానీ మాస్టర్ గారు మెంబరు. కానీ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈ స్థాయికి రావడం చాలా ఆనందము. చాలామంది నా మిత్రులు చెప్పారు అతని గురించి. కానీ ఇది చాలా అన్యాయం అండి. ఇది ఎందుకంటే అతను చాలా మంచి కొరియోగ్రాఫర్. నేను ఇంతమందిని చూశాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమందిని చూశాను. కానీ ఆ మూమెంట్స్ ఇట్లాంటివి చాలా బాగా చేస్తాడు అతను. నేషనల్ లెవెల్ అన్ని లాంగ్వేజ్లలో మంచి కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇది ఎలా జరిగిందో ఏమో కానీ అతనైతే మా ఇన్స్టిట్యూట్లో మా యూనియన్లో అలాంటి నాకేం కనిపించలేదు. యాజ్ ఏ నేను ఒక సీనియర్ అదే ఫౌండర్గా చెప్తున్నాను.
ఎందుకంటే మరి ఎలా జరిగిందేమో గానీ చాలా అన్యాయం అతనికి నేషనల్ అవార్డు రావడం కూడా చాలా సంతోషపడ్డాము మేమందరము రాంగానే మేమే అతనికి సన్మానం చేశాము చాలా మంచిగా ఎదిగావు సార్ మా యూనియన్ కి మంచి పేరు తీసుకొచ్చావు చాలా సంతోషం జానీ అని చెప్పి చేసినాము కానీ ఇలా జరిగిందంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇంకొకటి భగవంతుడు ఉన్నాడు 99% మళ్ళా తిరిగి వస్తాడు మళ్ళా అదే స్థాయికి ఎదుగుతాడన్న సంతోషం నాకు కలుగుతుంది మళ్ళా అదే స్థాయికి ఎదుగుతాడు మళ్ళా నేషనల్ అవార్డు కొడతాడని కూడా అనుకుంటున్నా నేను ఎందుకంటే కొంచెం టైం బాగలేదు ఏదో జరిగిపోయింది జరిగిపోయిందని అందరూ మా కొలీగ్స్ అందరూ బాగా చెప్పారు అతని గురించి ఇంకేందంటే అతను నాకు బయటికి రావాలని ఆశిస్తున్నా వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళ మదర్ ఈ మధ్యనే నేను విన్నాను హాస్పిటల్లో ఉందంటే ఎంత బాధ ఉంటుంది ఆ తల్లికి ఇంత స్థాయికి వచ్చిన నా కొడుకు నేషనల్ అవార్డు తీసుకోకుండా కొంతమంది శక్తులు మరి అడ్డం పడ్డారో ఏమో నాకు తెలియదు కానీ అది చాలా తప్పండి ఎందుకంటే అభియోగం ఇంకా తేలనే లేదు ఏం తేలనే లేదు ఆయనకు అవార్డు ఆపడం అనేది తెలుగు పరిశ్రమలో చాలా బాధాకరం అది ఎవరు చేసినారో ఏమో దేవుని తెలుసు కానీ అతి త్వరలో తొందరగా జానీ మాస్టరు వస్తాడని మళ్ళీ మా ప్రెసిడెంట్ సీట్లో కూర్చుంటాడని సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను కస్తూరి కొరియోగ్రాఫర్. జానీ మాస్టర్ విషయం టాపిక్లో నేను స్టార్టింగ్ నుంచి కూడా, ఎందుకంటే మాస్టర్ గారికి బాగా సన్నిహితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉన్నాను కాబట్టి ఆల్మోస్ట్ ఈ కేసు విషయంలో నాకు 90% తెలుసు. సో అది కూడా అన్ని వీడియోస్లో నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ బాధితురాలు విక్టిమ్ ఉన్నారో ఆ అమ్మాయి మాకు జస్ట్ ఒక 1 or 2 months అయింది మెంబర్గా అయ్యి. సో ఆవిడ గురించి మాకు ఆల్మోస్ట్ తెలియకపోవచ్చు. జానీ మాస్టర్ గురించి ఏంటంటే మేము 20-25 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. తనతో పాటు ట్రావెల్ ఉంది కాబట్టి అతని వ్యక్తిత్వం ఎలాంటిది ఏంటిది అని అంతవరకు మేము మాట్లాడగలము. ఇంకొకటి ఏంటంటే మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర అమ్మాయి వర్క్ చేయలే. ఓన్లీ జానీ మాస్టర్ దగ్గర, ఇంకా తర్వాత ఇంకెవరి దగ్గర చేసిందో నాకు అంత ఐడియా లేదు, లేదా ఓన్గా చేసింది అనుకుంటాను. ఆ అమ్మాయి బిహేవియర్ ఏంటి, ఆ అమ్మాయి ఎందుకు ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది అనేది ఎవరైనా తనతో ట్రావెల్ చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకొక విషయం నేను మీ ముఖంగా మాట్లాడేది ఏంటి అంటే నేషనల్ అవార్డు ఏదైతే ఉందో నేషనల్ అవార్డు ఓన్లీ మాస్టర్ ఆయన టాలెంట్కి వచ్చింది, ఆయన డాన్స్కి వచ్చింది, ఆయన వర్త్కి వచ్చింది. కానీ ఎవరినో పెళ్లి చేసుకున్నారు, ఇంకెవరితో లివింగ్ రిలేషన్లో ఉన్నారు అని చెప్పేసి ఆ అవార్డు రాలేదు. నేషనల్ అవార్డు అనేది అందరికీ గర్వకారణం. సో ఇంత ఎత్తుకు ఎదిగిన ఫిలిం ఇండస్ట్రీ అంటే ఒక పర్వతంలాగా ఉంది. అన్ని పాన్ ఇండియా కొరియోగ్రాఫర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, ఇంత ఎత్తుకు ఎదిగిన దాన్ని ఒక చిన్న ఎలిగేషన్, ఇంకా నిరూపణ కానప్పుడు, ఆరోపణలు మట్టుకే ఉన్నప్పుడు అవార్డు ఎందుకు ఆపారు? క్యాన్సిల్ కాదు అది, అవార్డు ఆపారు. సో ఎందుకు ఆపారు అనేది ఒకసారి చిత్ర పరిశ్రమ కూడా ఆలోచించి దయచేసి అవార్డు విషయంలో అందరు పెద్దలు ఆలోచిస్తారని చెప్పేసి మీ ముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు చిత్రం భాష, ఆర్టిస్ట్ని. బట్ ఆర్టిస్ట్ కంటే ముందు నేను డాన్సర్ని. నేను డాన్సర్గా చేశానని చెప్పి చాలా వరకు నేను చేసిన సినిమాల్లో కూడా అది ఎవరికి మ్యాక్సిమం తెలీదు. నాది 96లో నేను డాన్సర్. నాకు ముఖరాజ్ మాస్టర్, ముఖరాజ్ గారు, సోమరాజ్ గారు ఇచ్చారు. ముఖరాజ్ మాస్టర్ దగ్గర మా గురుగారు వేణుగారు ఉన్నారు, పాలన్న, కస్తూరి అక్క, అందరు మా సీనియర్స్ అందరు, జానీ మాస్టర్, సత్యాన్న. సో అలాగే జానీ మాస్టర్ కూడా అప్పుడు వచ్చినప్పుడు నేను అంటే ఒక మాట చెప్తాను ఆయన గురించి. స్టార్టింగ్ అంటే ఫస్ట్ బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు గారు ఒక సీన్లో ఒక డైలాగ్ అంటారు. దేనికి వచ్చేవారు అంటే నేను ఈ ముంబైని, అది అదే అతను నిరూపించాడు ఆయన కెరియర్లో. సూపర్ సూపర్ సూపర్. నేనంటే నేను చిత్రం సినిమా చేసిన తర్వాత నేను ఈ డ్యాన్స్ ఫీల్డ్ నుంచి నేను అవుట్ అయ్యాను. ఇప్పుడు ఈ 20 ఇయర్స్ వరకు నేను యాక్టివ్గా లేను, అందుగురించి నేను వచ్చి ఏం మాట్లాడాలి మాస్టర్ గురించి తెలియదు. బట్ గ్రూపుల్లో దాంట్లో దీంట్లో అన్ని వాయిస్లు అన్నీ వింటుంటే ఆయన క్యారెక్టర్ చాలా వరకు నేను యాడ్ అయి ఉన్నాను గ్రూప్లో, మన అసోసియేషన్ గ్రూప్లో. చాలా అంటే ఎక్కడో ఇది జరగకముందు నుంచే ఏదేదో ఆయన ఫోర్స్గా ఏంటి అంటే ఎదుగులగా ఇలా జరుగుతుందా లేకపోతే ఏంటి. బట్ ఏంటంటే
ఆ టైంలో పడ్డ కష్టం అంటే 250 రూపీస్ 150 రూపీస్ కాల్ షీట్ ఆ టైంలో తీసుకున్న డబ్బు. అంత కష్టపడిన వ్యక్తి ఇంత టాలెంట్గా అందరు మాస్టర్లు మా యూనియన్ ఇంత ఎదిగింది అంటే ఇప్పుడు చేసుకునే వాళ్ళకి కొంతమందికి అవకాశం లేదు. ఇంత టాప్ అయిన తర్వాత ఇలా జరిగింది అని బాలీవుడ్కి వెళ్తున్నారు అంత టాప్ టాప్ చేస్తున్నారు. సో ఆ లేడీ ఇంకో అతను అమ్మాయి కూడా మనకు నాకు ఎక్కువ అప్డేట్ తెలీదు నేను ఎందుకంటే వాళ్ళు ఎప్పుడొచ్చారు ఎలా మాస్టర్ అయ్యారు అనేది నేను మాట్లాడకూడదు. సో ఆయనకి న్యాయం జరగాలి. ఈ గొడవలన్నీ అంటే మన ఇండస్ట్రీ పెద్దలు కూడా దీన్ని త్వరలో కొంచెం చూసి మంచి న్యాయం చేయాలి. అలాగే కోర్టు నుంచి ఆయనకు మంచి త్వరగా బెయిల్ దొరికి ఆయన రావాలని చెప్పి నేను ఆ పైవాన్ని దేవుణ్ణి నేను దువా చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. నేను కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అండి. మూవీ డైరెక్టర్ అండి. జానీ మాస్టర్ నాకు ఫస్ట్ నుంచి ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్సే. ఒక ప్లేట్లో ఒకే మనుషులు కొనుక్కున్నాను. బట్ ఈ రూమ్లో వచ్చిన కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా స్టార్ట్ చేసిన కూడా నేనే. కస్తూరి మాస్టర్ వచ్చిన తర్వాత ఆ తర్వాత నేనే ముందుకు వచ్చి ఇచ్చాను మాస్టర్ గారు నేను. సో అతనైతే 100% చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ వాట్ అనేది కోర్టు నిర్ధారణ ఎవరు చేయలే. మన మీడియా వాళ్ళు థంబ్ లైన్స్ మాస్టర్ గారు చెప్పినట్టు ఆ థంబ్ లైన్స్ని తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళు ఫస్ట్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ బ్లెస్సింగ్ ఐ రెస్పెక్ట్ టు మీడియా వాళ్ళకి ప్లీజ్. ఎవరన్నా ఫస్ట్ అన్నోన్ పర్సన్స్ కూడా కొంచెం అన్వర్డ్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తున్నాను మాస్టర్ గురించి, అది కూడా ఇవ్వద్దని మీడియా వాళ్ళకి సపోర్ట్ చెప్తున్నాను. ప్లీజ్ థ్యాంక్ యూ టు ఎన్ని. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. వినిపిస్తుంది కదా? ఓకే, ఇంకా గట్టిగా. ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. అలాగే ఇక్కడ ఉన్న మా గురుగారులందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటున్నాము. నా పేరు రాధా అండి. నేను సీనియర్ డాన్సరు. నేను గత 25 ఇయర్స్గా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. అట్ ద సేమ్ టైం నేను కూడా యాజ్ ఎ డాన్సర్గా మాస్టర్ గారు జానీ మాస్టర్ గారితో వర్క్ చేశాను. అండ్ అతను మాస్టర్ అయ్యాక కూడా అతనితో చాలా వర్క్ చేశాను. మాకు పర్సనల్గా ఎలా అంటే తను అసలు మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ అండి. మాకు అసలు ఇలాంటి విషయాల్లో ఇలా బయటకు వచ్చారంటే అసలు మాకు మాటలు రావట్లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే తనకు ఒక ఫ్యామిలీ ఉంది, మాకు ఒక ఫ్యామిలీ ఉంది, మాకు ఇంత పెద్ద ఒక కుటుంబంలో ఇలా జరిగింది అని అంటే ఇవాళ రోజున ఇంతమంది మేము బాధపడి ఇక్కడికి వచ్చామంటే ఆ పర్సన్ ఎలాంటి వాడు అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్లీజ్ తనకి న్యాయం జరగాలని మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇలాంటి ఏవైతే ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మాట్లాడడానికి ఒక చట్టం అనేది ఒక కోర్ట్ అనేది ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. ప్లీజ్ దయచేసి ఈవెన్ అందరికి పబ్లిక్ కూడా నేను చెప్పుకునేది ఏంటి అని అంటే ఈ ఎలిగేషన్స్ అండ్ అన్ని మెసేజెస్ పెట్టేసి ఒక వీడియో పెట్టంగానే దాని కింద ఇన్ని మెసేజెస్ పెట్టి ఎవరికేం తెలియదండి, తెలియకుండా మాట్లాడేసి అది చాలా పెయిన్ఫుల్గా ఉంది. సో ఇలా అంతా చేయకుండా తనకి మీ సపోర్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే మీరు అందరూ ఆదరించారు కాబట్టే తను అంత ఎత్తుకు ఎదిగారు. మేము కూడా ఆదరించాం కాబట్టి అంత ఎత్తుకు ఎదిగాడు తను. సో మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటి అని అంటే తనకి ప్లీజ్ సపోర్ట్ చేయండి. తను ఇలాగే బయటకి రావాలి అని చెప్పేసి మేమందరం కోరుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. మేము మాకు జానీ మాస్టర్ మాకు 25 ఇయర్స్ నుంచి తెలుసు. ఆయన ఎటువంటి వాడో తెలుసు. మాకు సుమలత కూడా బాగా తెలుసు. కానీ జానీ మాస్టర్ మీద ఇంత రూమర్స్ అనేది ఆ పిల్ల అలా తప్పుడుగా మాట్లాడడం అనేది చాలా తప్పు. మేమందరం చాలా ఎంత బాధపడుతున్నామంటే ఇట్లాంటి మనిషి ఇంత మంచి మనిషి మీద ఆ సుమలత ఆ పిల్ల అన్నది ఆ సుమలతకి జానీ మీద చాలా అసహ్యంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. మేమందరం చాలా దాని మీద చాలా ఖండిస్తున్నాం. ఒక్క విషయం ఏంటంటే నిజాలు తెలుసుకోకుండా జానీ మాస్టర్ మీద ఎవరు కూడా దోషి అన్నది మటుకి ఆరోపణ చెయ్యొద్దు.
ఎందుకంటే మాకు జానీ మాస్టర్ పర్సనల్ గా బాగా తెలుసు, ఎటువంటోడో తెలుసు. అతను ఎప్పుడు కూడా ఒక అమ్మాయి మీద అన్నది 25 ఇయర్స్ నుంచి చూస్తున్నాం జానీ మాస్టర్ని. ఒక అమ్మాయి మీద ఎప్పుడు కూడా తప్పుడుగా ఎప్పుడు ఆలోచించలేదు. ఆ అబ్బాయి ఎటువంటోడో మా అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి మీకు మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, జానీ మాస్టర్ మీద తప్పుడుగా ఎవరు ప్రచారం చెయ్యొద్దు. ఈ ఆ అమ్మాయి చెప్పింది కదా అని అదే నిజమని నమ్మొద్దు ప్లీజ్. అంతే అంతే నేను చెప్పదలుచుకుంటా. మేడం ఒక్కొని చేసిందా అడిగారు క్వశ్చన్స్ ఇప్పుడు అడిగింది.